జయ గురుదత్త, జయ గోమాత. దత్త భక్తులకు, భగవద్బంధువులకు నమస్కారం. ఇంట్లో బంగారం నిల్వ ఉండటానికి, ఇప్పుడు అంటే బంగారాన్ని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి లక్ష్మీ అమ్మవారు ప్రతినిత్యం మన ఇంట్లో నివసించడానికి, మన ఇంట్లో ఉండటానికి, స్థిర నివాసంగా ఏర్పరచుకొని ఉండటానికి బంగారము, ఓవరాల్గా బంగారం మన ఇంట్లో ఎప్పుడు బంగారం ఉండాలి. అంటే ఏం చేయాలి అంటే, ఈ శ్రావణ మాసం దానికి ఈ యొక్క ప్రత్యేకంగా స్వర్ణలక్ష్మి పూజ చేసేదానికి శ్రావణ మాసం అమోఘంగా పనిచేస్తుంది. శ్రావణ మాసం అంతా చేసుకోండి. శ్రావణ మాసం తర్వాత చూసేటువంటి వారు ఎవరైనా సోదర సోదరులు ఉంటే తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ప్రత్యేకంగా అయితే మాత్రం శ్రావణ మాసంలో శీఘ్రంగా ఫలితాలు ఇస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో చేసుకోండి. ఇది కేవలము దీపారాధన మాత్రమే. దీపారాధన విశేషం ఏంటంటే శ్రావణ మాసంలో 5 వత్తులతో దీపాలు వెలిగిస్తారు. శ్రావణ మాసం అంతా కూడా ఇంట్లో దీపారాధన 5 వత్తులు వేసుకొని దీపారాధన చేసుకోండి. మన ఇంట్లో ఎట్లానో శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ పూజలతో ఎక్కువగా గడిచిపోతుంది, ఇంట్లో దీపారాధన చేస్తుంటాం కదా. కానీ 5 ఈ యొక్క ప్రత్యేక శ్రావణ మాసంలో 5 వత్తులు వేసి దీపారాధన చేయండి. 5 వత్తులు విడివిడిగా ఉండాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. ఇంకా విశేషం కావాలంటే ఆవు నెయ్యి కొంచెం మల్లె నూనె కూడా మిక్స్ చేసుకోండి. మల్లె నూనె ఎప్పుడు లక్ష్మీ ఆకర్షణకు ఉపయోగపడుతుంది. ఆకర్షణ వశీకరణాలకి, ఇంట్లో చక్కగా సఖ్యతగా ఉండడానికి, భార్యాభర్తలు ఇద్దరూ ప్రేమభావంతో ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ, ప్రేమించుకుంటూ, అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి, వీటన్నిటికీ కూడా చక్కగా మల్లె నూనె ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రావణ మాసంలో ఆవు నెయ్యి మల్లె నూనె మిశ్రమంతో దీపాన్ని వెలిగించండి. 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి. ఏంటి 5 వత్తుల ప్రత్యేకత అంటే, శ్రావణ మాసంలో 5 వత్తులు దీపాన్ని వెలిగించేటువంటి విధానంలో మొదటి వత్తి వచ్చి ఇంటి యజమానికి సౌఖ్యాన్ని కలగజేస్తుంది. ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో ఆ యజమానికి మంచి జరుగుతుంది. ఆ ఇంటి యజమాని అంటే భర్త చేసేటువంటి పనుల్లో విజయం చేకూరుతుంది. ఇంటి యజమాని చేసేటువంటి ఏ పనుల్లో అయినా, ఏ కార్యంలో అయినా సరే విజయం చేకూరుతుంది, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా, దైవానుగ్రహంతో. కాబట్టి మొదటి వత్తి వచ్చి భర్త యశస్సు కొరకు, భర్త యొక్క ఇంటి యజమాని యొక్క విజయం కొరకు ఉపయోగపడుతుంది. 2వ వత్తి వచ్చి సంతానం కొరకు ఉపయోగపడుతుంది. 2వ వత్తి దీపాన్ని వెలిగించడం ద్వారా సంతానము చక్కగా అభివృద్ధిలోకి వెళ్తారు, సౌభాగ్యం కలుగుతుంది. సంతానము సౌభాగ్యము కలగటానికి 2వ వత్తి ఉపయోగపడుతుంది. 3వ వత్తి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ స్త్రీమూర్తి ఏ ఇంటి గృహలక్ష్మి అయితే, ఇంటి ఇల్లాలు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో ఎంత గొప్పది ఆ తల్లి అంటే, 3వ వత్తి దీపాన్ని వెలిగించడం ద్వారా ఇది ఇటు పుట్టింటి వారికి, ఇది అత్తింటి వారికి, వీరిద్దరికీ కూడా మంచి జరుగుతుంది, వీరిద్దరికీ కూడా యశస్సు కలుగుతుంది, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, కీర్తి వైభవాలు కలుగుతాయి. 3వ వత్తి వచ్చి ఇంటి యొక్క అత్తింటి వారికి, పుట్టింటి వారికి ఇద్దరికీ కూడా మేలు చేకూరుస్తుంది 3వ వత్తి. 4వ వత్తి ఉందనుకోండి, ఈ 4వ వత్తి దీపాన్ని వెలిగించడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి అరిష్టములన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి గండములు ఏవైతే ఉంటాయో, ఇంట్లో నివసించేటువంటి వ్యక్తులు ఎంతమంది అయితే ఉంటారో, ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యము ఈ శ్రావణ మాసంలో 5 వత్తులతో దీపారాధన చేస్తూ ఉంటారో, ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి ఉన్నటువంటి అరిష్టములు, కష్టాలు, సమస్యలు, బాధలు, దుఃఖాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంత బాగా కలిసి వస్తుంది. ఇక 5వ వత్తి ఉంది. ఈ 5వ వత్తి వచ్చి కోసము గృహలక్ష్మి కొరకు, అంటే ఏ ఎల్ల ఇల్లాలైతే చేస్తుంటుందో ఆ గృహలక్ష్మి సౌభాగ్యవతిగా కాలం చేస్తుంది. ప్రధానంగా ఒక వరంగా మనం భావించవచ్చు. నిజంగా ఏ తల్లి కూడా అంతమించి ఎక్కువ చెప్పకూడదు. సౌభాగ్యవతిగానే ఆ తల్లి కన్నుమూయాలి. అది చాలా మంగళకరమైనటువంటి వరంగా మనం భావించవచ్చు. కాబట్టి 5వ వత్తి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ గౌరమ్మ వారి యొక్క అనుగ్రహాన్ని, గౌరీదేవి యొక్క వరాన్ని మనం పొందుతామంట. ఈ 5 వత్తుల యొక్క దీపాన్ని వెలిగించేదానికి మూలార్థం ఇదనమాట. కాబట్టి శ్రావణ మాసంలో 5 వత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోండి. ఇక ఈ శ్రావణ మాసంలోనే లక్ష్మీ అమ్మవారి బంగారం ఇంట్లో నిల్వ ఉండటానికి ఒక అద్భుతమైన పూజ ఉంటుంది. శ్రావణ మాసంలో రోజు రాత్రిపూట 8-9 సమయంలో ఇంట్లో దేవుడి గదిలో అమ్మవారి దగ్గర ఒక చిన్న అద్దాన్ని కొనుక్కొచ్చుకోండి. ఆ అద్దాన్ని పెట్టుకోండి. ఆ అద్దం ఎదురుగా నల్లని మట్టి ప్రమిది ఉండాలి. అందులో ఒక 3 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఈ యొక్క దీపం వెలిగించినప్పుడు ఈ దీపపు వెలుతురు నీకు ఎదురుగా అద్దంలో కనపడుతూ ఉండాలి. ఆ అద్దం దగ్గర వీలైతే ముత్యపు చిప్ప దొరుకుతుంది. మీకు ప్రయత్నం చేయండి. చాలా విశేషమైనటువంటి ముత్యపు చిప్ప. ఈ ముత్యపు చిప్ప తీసుకొచ్చుకోండి. అలానే కొంచెం బంగార ఉంగరం కానీ ఏదైనా సరే వాటెవర్, కొంచెం బంగారము, అలానే వెండితో చేసినటువంటి గణపతి, వెండి గణపతి, బంగారము, ముత్యపు చిప్ప. ఈ అద్దం ఎదురుగా ఈ ముత్యపు చిప్ప పెట్టాలి. ఈ ముత్యపు చిప్పలో కొంచెం బంగారము ఉంగరము, ఆరు బంగారం ఏదైనా సరే, బంగారము, అలానే వెండి గణపతి, అలానే ఈ 2 పెట్టండి. అందులో ముత్యపు చిప్పలో బంగారము వెండి పెట్టండి.
ఎదురుగా దీపాన్ని వెలిగించారో ఈ దీపపు వెలుతురు ఇప్పుడు ఎదురుగా అద్దంలోనూ అలానే ఈ ముత్యపు చిప్పలో ఉన్నటువంటి బంగారము వెండి మీద ఈ వెలుతురు పడుతూ ఉంటుంది. ఆ వెలుతురును చూడండి, అద్దంలో ఉన్నటువంటి అగ్నిని, ఆ అద్దం ఎదురుగా ఉన్నటువంటి ముత్యపు చిప్పలో ఉన్నటువంటి బంగారము వెండి మీద పడినటువంటి మెరిసేటువంటి ఆ మెరుపుని, ఆ అగ్ని అక్కడ వచ్చినప్పుడు ఉన్నటువంటి మెరుపుని చూడండి. చూస్తూ ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు చెప్పేటువంటి మంత్రం ఉంటుంది, ఈ మంత్రాన్ని ఆ అద్దంలో ఉన్నటువంటి దీపాన్ని మాత్రమే చూస్తూ ఈ మంత్రాన్ని చదువుకోండి. ఓం హ్రీం గ్రీం హ్రీం ఓం, ఓం హ్రీం గ్రీం హ్రీం ఓం. ఈ మంత్రాన్ని చదువుతూ ఆ అద్దంలో కనపడేటువంటి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ, ఆ అగ్నిధారణ చేస్తూ అక్కడ పూజ చేయండి. ఇలా 5 నిమిషాలు 10 నిమిషాలు చేసుకోండి. అమ్మవారికి పాలతో చేసిన తీపి పదార్థాన్ని ప్రసాదంగా నివేదన చేయండి. తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎప్పుడు కూడా పచ్చకర్పూరంతో లక్ష్మీ అమ్మవారికి ఖచ్చితంగా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. అంతా కూడా 5 వత్తులు దీపము, ఆవు నెయ్యితో దీపము, ఇంకా అవకాశం ఆవు నెయ్యి మల్లె నూనెతో దీపము, రోజు పాలతో చేసిన తీపి పదార్థము, ప్రతిరోజు పచ్చకర్పూరంతో హారతి అమ్మవారికి. ఈ విధంగా ఈ శ్రావణ మాసం అంతయ్యూ కూడా చేయండి. లక్ష్మీ అమ్మవారు బంగారం రూపంలో ఇంట్లో నిల్వ, ఇంట్లో ఆ తల్లి స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటుంది. శ్రావణ మాసంలో 5 వత్తుల దీపారాధన చేయడం ద్వారా ఇందాక చెప్పుకున్న ఫలితాలు మనం కలుగుతాయి. కాబట్టి ఇది చేసుకోవడం మంచి జరుగుతుంది. అనగాదత్త అనుగ్రహ ప్రాప్తిస్తూ జై గురుదేవా.